హాయ్, నేను మీ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మన టాపిక్ స్టీమ్ జెట్ రిఫ్రిజరేషన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఎయిర్ కంప్రెషన్, ఎయిర్ అబ్జార్ప్షన్, అదేవిధంగా వర్టెక్స్ రిఫ్రిజరేషన్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు మనం స్టీమ్ జెట్ రిఫ్రిజరేషన్ గురించి తెలుసుకుందాం. సో స్టీమ్ జెట్ రిఫ్రిజరేషన్ అనేది లైన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ ఏంటంటే, మనకి ప్రతిదీ ఇందులో డిస్క్రైబ్ చేయ. సో అందువల్ల మీకు డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ స్టీమ్ జెట్ రిఫ్రిజరేషన్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ డయాగ్రామ్లోకి వెళ్ళే ముందు మనకి ఒక చిన్న బేసిక్ తెలియాలి. సో అదేంటంటే, దిస్ సిస్టమ్ యూజెస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలింగ్ ది వాటర్ బిలో 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు వాటర్ని బాయిల్ చేయగలమనే ప్రిన్సిపల్, బాయిలింగ్ ది వాటర్ అంటే మనం వాటర్ని మరిగించగలం బిలో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు ఎలా. ఇఫ్ ద ప్రెజర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ ఈజ్ రిడ్యూస్డ్ బిలో ది అట్మాస్ఫిరిక్ ప్రెజర్, అంటే ఏదైతే వాటర్ సర్ఫేస్ మీద ఉన్న ప్రెజర్ బిలో దట్ ఆఫ్ ది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా తక్కువగా ఉండేటట్టుగా మనం చేయగలమో, అలాంటి టైంలో వాటర్ కెన్ బి మేడ్ బాయిల్ అట్ లో టెంపరేచర్, అంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మా కూడా ఈ వాటర్ అనేది బాయిల్ అవుతుంది. అంటే ఏంటి, వాటర్ సర్ఫేస్ మీద ఉన్న టెంపరేచర్ ప్రెజర్ అనేది మనం రిడ్యూస్ చేస్తే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా, సో వాటర్ మనం బాయిల్ చేయొచ్చు. సో అదే మనం ఇక్కడ చూసుకుంటే, వాటర్ బాయిల్స్ ఎట్ 6 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎప్పుడు అంటే, వాటర్ అనేది 6 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు బాయిల్ అవుతుందంట. ఎప్పుడు, వెన్ ద ప్రెజర్ ఆన్ ది సర్ఫేస్ ఈస్ 5 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ, అంటే 5 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ ప్రెజర్ ఉన్నప్పుడు ఆ సర్ఫేస్ మీద 6 డిగ్రీ టెంపరేచర్ ఉన్న వాటర్ బాయిల్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు బాయిల్ అవ్వాలంటే, సో దాని ప్రెజర్ 6.5 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అనే ప్రెజర్ ఉండాలని వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే ఏంటి, దీన్ని బట్టి మనకు అర్థమైంది, అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా ఈ వాటర్ సర్ఫేస్ మీద ఉండే ప్రెజర్ తగ్గించుకుంటే తక్కువ టెంపరేచర్లో ఉన్నప్పుడు కూడా ఆ వాటర్ అనేది బాయిల్ అవుతుంది. సో అదే ప్రిన్సిపల్ మీద ఈ స్టీమ్ జెట్ కండెన్సర్ అనేది, స్టీమ్ జెట్ రిఫ్రిజరేషన్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్ట్స్లోకి వెళ్తే, స్టీమ్ బాయిలర్, కంట్రోల్ వాల్వ్, స్టీమ్ నాజిల్, ఎజెక్టర్, థర్మో కంప్రెసర్, ఇది కండెన్సర్ అండ్ పంప్, ఇది ఫ్లాష్ ఛాంబర్ అండ్ వాటర్ రిటర్న్ ఫ్రమ్ ఏసీ ప్లాంట్, అంటే ఏసీ ప్లాంట్ నుంచి ఏదైతే మనం కూల్ చేయాలో ఆ వాటర్ వచ్చి వే ఇది, అండ్ కోల్డ్ వాటర్ టు ఏసీ ప్లాంట్ ఇది, అండ్ ఇది స్ప్రే అండ్ వేపర్. ఓకే, ఇప్పుడు మనం దీని వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. సో దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే, స్టీమ్ బాయిలర్లో మనం ఏం చేస్తాం, స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తాం బై హీటింగ్ ఆఫ్ ది బాయిలింగ్ ఆఫ్ ది వాటర్. సో స్టీమ్ని ఏం చేస్తామంటే, కంట్రోల్ వాల్వ్ ద్వారా కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ స్టీమ్ నాజిల్స్లో పంపించాము. సో ఎప్పుడైతే స్టీమ్ నాజిల్లో అంటే నాజిల్లోకి మనం పంపించామంటే ఏమవుతుంది, అక్కడ వెలాసిటీ అనేది పెరుగుతుంది. సో వెలాసిటీ అనేది పెరిగిన తర్వాత ఇక్కడికి డిశ్చార్జ్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ ఏమైంది అంటే మనకి ఇంకో డైవర్జెంట్, సో ఇంకో నాజిల్ టైప్, అంటే మనకి ఇక్కడ నేరోగా ఉంది కదా, సో ఇక్కడ ఇంకా ప్రెజర్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇంత ప్రెజర్ పెరిగిందో, ఇందులో సపోజ్ ఏమైనా వేపర్స్ ఉంటే ఆ వేపర్స్ కూడా ఏమవుతుంది అంటే దీంతో మిక్సప్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ మిక్సప్ అయిపోయిందో, ఈ ఛాంబర్లో ఏంటంటే వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. సో వాక్యూమ్ క్రియేట్ అవ్వడం కానీ లేకపోతే ప్రెజర్ రిడ్యూస్ అవ్వడం కానీ, సో ఎప్పుడైతే ప్రెజర్ రిడ్యూస్ అయిందో, ఇక్కడ ఉన్న వాటర్ ఉంది కదా, అంటే మనం పంపించే ఈ హాట్ వాటర్ని స్ప్రే చేస్తాం కదా, సో స్ప్రే చేస్తే అందులో ఉన్న ఏవైనా వేపర్స్ ఉంటే అలా పోయి, అదేవిధంగా ఇక్కడ ఈ వాటర్ ఏమవుతుంది, ఈ వాటర్ ఇక్కడ ఉంది కదా, సో ఎప్పుడైతే ఈ వాటర్ మీద ప్రెజర్ తగ్గిపోయిందో, ఎందుకంటే మనం ఇక్కడ వాక్యూమ్ క్రియేట్ చేస్తున్నాం, ఇందులోంచి మనం ఈ స్టీమ్ జెట్ ద్వారా ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది కదా వెలాసిటీ, సో ఎప్పుడైతే ఈ వెలాసిటీ ఇలాగ వెళుతుందో, ఈ వేపర్ కూడా దాంతో మిక్సప్ అయిపోతుంది. సో ఇక్కడున్న ఏదైతే ప్రెజర్ ఉందో అది మొత్తం కూడా తీసేసుకుంటుంది. సో ఎప్పుడైతే తీసుకుందో, ఈ వాటర్ మీద ఏంటంటే ప్రెజర్ అనేది ఉండదు, చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో మనం ఇందాక చదువుకున్న కండిషన్ ఏంటి, ఎప్పుడైతే వాటర్ సర్ఫేస్ మీద ఉన్న ప్రెజర్
అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు ఈ వాటర్ ఏమవుతుంది, తక్కువ టెంపరేచర్లో కూడా బాయిల్ అవుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే మనం ఇక్కడ ఈ ప్రెజర్ తగ్గించినప్పుడు ఇది ఆటోమేటిక్గా ప్రెజర్ తక్కువ టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి ఇది చిల్డ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సపోజ్ మనం 6 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుంటే సో అక్కడ చిల్డ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది, అది మళ్ళీ మనం వాటర్ ప్లాంట్కి పంపించుకుంటాం. ఓకే, ఇక్కడ ఏంటి, ఇది థర్మో కంప్రెసర్. సో ఇందులో ఏంటంటే ఇది ఇంకా ఇక్కడ ఎందుకు వాడుతున్నాం అంటే మనం ఈ థర్మో కంప్రెసర్లో ఇంకా కంప్రెస్ చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఇంకా లాక్ అంటే డ్రాస్టిక్గా అది తీసుకుంటే సో మనకి ఇక్కడ ఎక్కువ ప్రెజర్ అనేది రిడ్యూస్ చేయడానికి అవుతుందన్నమాట ఈ థర్మో కంప్రెసర్లో చేసేది. అది కాస్త ఏమవుతుందంటే ఆ కంప్లీట్ ఏదైతే ఎక్స్పెండ్ అయిందో అది మొత్తం కండెన్సర్కి వెళ్ళి ఆ కండెన్సర్లో కంప్లీట్గా వాటర్ అయిపోయి ఆ వాటర్ కాస్త మళ్ళీ తిరిగి మనం బాయిలర్ పంపించుకుంటాం అనమాట. అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ఏం లేదు, ఫ్లాష్ ఛాంబర్లో ఉన్న ఈ వాటర్ మీద మనం ప్రెజర్ అనేది తగ్గిస్తున్నాము. ఆ ప్రెజర్ ఎలా తగ్గిస్తున్నాం అంటే ఇక్కడ వచ్చిన స్ప్రే ఉంది కదా అది వేపర్ కింద కన్వర్ట్ అయిపోయి ఇలా వెళ్ళిపోతుంది. ఆర్ ఇంకా ఏంటంటే ఇంది మీద ఉన్న ప్రెజర్ కూడా అంటే ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేయడం వల్ల అంటే దీంతో కలిసి ఇది వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ దీని మీద ఉన్న ప్రెజర్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే ప్రెజర్ తగ్గిందో ఇక్కడ లో టెంపరేచర్లో ఉన్న ఈ వాటర్ బాయిల్ అవుతుంది, అంటే అది చిల్డ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే చిల్డ్ వాటర్ కింద కన్వర్ట్ అయిందో అది కోల్డ్ వాటర్ టు ఏసీ ప్లాంట్, అంటే టెంపరేచర్ తగ్గింది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. టెంపరేచర్ కదా తగ్గుతుంది. సో ఇది స్టీమ్ జెట్ రిఫ్రిజిరేషన్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అదేవిధంగా ఇక్కడ వాటర్ లెవెల్ ఏమైనా తగ్గిపోతే మనం మేకప్ వాటర్ ద్వారా కూడా పంపించవచ్చు. సో అందుకోసం ఇది మేకప్ వాటర్ అని ఇచ్చారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.